हाई फ्रेंड्स, वेलकम टू थ्रिलिंग व्लॉग। नेन मी सैमसंग रायने। ई रोज मन टापिक वच्ची मल्ली मुसलनग्गाडे। ముందుగా అందరూ వీడియోని కొద్దిగా లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యన లైక్లు కొట్టట్లేదు, లైక్లు కొట్టేయండి ఫస్ట్. మీరు సపోర్ట్ చేస్తే వీడియో చాలా వరకు వెళ్ళాలి. ఆ ముసలోడికి ఎలగలక కాదు. పోనీలే రెండేశారు, మా పోలీసులు రెండేశారు, చేతులు ఎరగొట్టేశాడు, సట్టు కూడా వేసుకోలేకపోతున్నాడు అనే స్థితికి వచ్చాడు, మారిపోతాడని నేను మొన్న వీడియో పెట్టాను, లాస్ట్ వీడియో ముసలోడి మీద అని. బట్ ఈడైతే వినట్లేదు. ముసలోడా ఏటో వార్నింగ్ ఇస్తున్నావు నిన్న వీడియోలో, మామూలుగా ఉండదా? ఏమంటే సిబిఎస్ టూకి వచ్చేస్తావా? వచ్చిరా, వచ్చి చూడు ఏమవుద్దు. చూసావుగా మొన్న ఏటైందో, చూసావా? దోల దిందా? రా వచ్చి చూడు. ఏ భయపెడుతున్నావు ఏట్రా? నువ్వేదో పెద్ద, నువ్వు వచ్చేస్తే ఇక్కడ అంతా అయిపోద్దని. నేను మామూలుగా వినేనేం కాదు, గొద్దు కోసేటట్టు అయిపోయా, అర్థమైందా? సిబిఎస్ ముసలనక్క, నీకు ఆల్రెడీ చెప్పాను లేడీస్ మీద చెయ్యొద్దు అని. నువ్వు అంటున్నావు కదా నాన్న దాని మీద ఆపను అని. ఏమన్నా ఏమనుకో ఉన్నా నేను నీ మీద ఆపను, నువ్వేమనుకుంటా అనుకో, ఎలా నీకు వద్దు దింగుతూనే ఉంటా. ఎచ్చిచ్చిచ్చి మళ్ళీ బూతులు వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నాను ముసలక్క, వచ్చేస్తున్నాయి బూతులు. మరి చూసుకో మరి, ఇంక మరి మామూలుగా ఉండదు. నువ్వు రోజుకి రెండు వీడియోలు చేస్తాను, నేను మూడు వీడియోలు చేస్తాను. చెప్పాను కదా లేడీస్ జోలికి వెళ్ళొద్దని. లేడీస్ జోలికి వెళ్తే ఇంక నీ పని ఇంకంతే. ఇంక మరి ఈ సిరిగిపోయాక కుట్టుకోవడానికి కూడా ఇంకా చోటు ఉండదు, అలా చేసేస్తాను. మరి వీడియోలోకి వచ్చి, వీడియోలోకి వచ్చి ఏమంటున్నావు? ఏడంటున్నావు? ఊరికి వెళ్ళావా? ఊళ్ళో బాగా ఎట్టేశారా? ఏటేటే పచ్చళ్ళు గిచ్చడ్లు చేపలు విరక్తి వచ్చేస్తుందా? పోలీస్ స్టేషన్లో బాగా కుమ్మిసినట్టు ఉన్నారు, ప్లేట్ మీల్స్ ఇచ్చి బాగా కొట్టేసినట్టు ఉన్నారు, చేతులు గీట్లు ఇరిగిపోయాయి, ముఖం మీద బాగా గుద్దీసినట్టు ఉన్నారు, మచ్చలు కనబడుతున్నాయి. అవన్నీ చెప్పుకోకుండా ఊరికి వెళ్ళాను, బాగా మర్యాదలు చేస్తారు, పొట్ట బాగా నిండిపోయింది, ఏం చెప్తున్నావు సొల్లు? నీ సబ్స్క్రైబర్లు అలాగే ఎర్రం చేస్తున్నావా ఏంటి? నాకు అర్థం కాదు, భలే చెప్తున్నారు సొల్లు. నీ ఒకసారి నీ సర్టిప్ చూపిరు ఒకసారి, ఎన్ని మోతలు ఎన్ని ఎలా వాసిపోయావు? నాకు అన్నీ సురేష్ గారు పెట్టాడు, అర్థమైందా? నీ కౌన్సిలింగ్ ఇచ్చే వీడియోలు అన్నీ పెట్టారు. ఏమంటే వాళ్ళ దగ్గర ఒప్పించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వీడియోలు చేస్తావా? చేసింది కాక నేను మా ఊరు వెళ్ళాను, ఊళ్ళో బాగా పెట్టేశారు, చేపలు బాగా తినేసాను, పచ్చళ్ళు బాగా తినేసాను, ఇది అని చెప్తున్నావు. నీ ఫేస్ చూస్తే అర్థమైపోతుందిరా ఎలా బాగా తీశారో. కుక్కను కొట్టినట్టు కొట్టారంట కదా, మామూలు కాదంట కదా. అక్కడ ఇంకొక యూట్యూబర్ చెప్తున్నాడు ఏటనే, సిబిఎస్ క్రియేషన్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, సిబిఎస్ టూలోకి వెళ్ళిపోతాడు, అమ్మల మీదకి వెళ్ళిపోతాడు, ఇది వెళ్ళిపోతాడు. వెళ్ళరా, వెళ్తే ఏటైంది తెలిసింది కదా, దోల దిందా? మొన్న వెళ్ళు, వెళ్తే నేను చూపిస్తా, అర్థమైందా? అంతేగాని లేడీస్ మీద ఆపే, అర్థమైందా? ఇంకా వద్దు, నీతో నా శత్రుత్వం పెట్టుకోవాలి ఇది అది అనే కోరిక లేదు. మరి నువ్వే తెప్పించుకుంటున్నావు, తర్వాత మరి చూసుకుంటానంటే దబుడు దిబుడే, అర్థమైందా? నీతో పాటు ఈ మధ్యన ఫేస్బుక్ స్టార్ ఆడు లేడీస్ని పెడుతున్నాడు, ఆడికి ఈ మధ్యన ఉంది, ఆడికి పెడతాను నైట్లాగా ఒక వీడియో. మామూలుగా ఉండే చెప్తున్నాను, నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, నీట్గా ఆపేసి కూర్చుంటే బాగుంటుంది. ఎవరి మీదైనా వేసుకో, ట్రోలింగ్ చేసుకో, చాలా వీడియోలు ఉన్నాయి చేసుకో. అంతేగాని లేడీస్ మీద వెళ్తానంటే ఇంకెంతోమంది బాయ్స్ ఉన్నారు, వాళ్ళ మీద చేసుకో. ఇంకా అంతే కాకుండా ఈ లేడీస్ జోలికి వెళ్తానన్నారు అనుకో, ఇంకా నీకు సెగ్గడ్డ అయిపో, చెప్తున్నాను చెక్కేస్తాను, బంగాళదుంప చెక్కినా చెక్కేస్తాను. ఇది రిక్వెస్ట్ అనుకుంటావో, వార్నింగ్ అనుకుంటావో, ఆర్డర్ అనుకుంటావో, అది నీ ఇష్టం. ముసలి తాత, నీ వయసుకే వదిలేస్తున్నాను, నీ వయసు మీద గౌరవిస్తున్నాను. పావు వయసులో బాగా ముసలోడివి, నీటికి ఉన్నావో ఓకే, లేదంటే మాత్రం ఇంక మరి నీ ఇష్టమే. ఇంకా నువ్వు యూస్ కోసం చేస్తే నేను నీ కోసం చేస్తాను, పర్లేదు అనుకుంటే పర్లేదు. నీ వీడియోలు కూడా పెట్టేస్తాను, పోలీస్ స్టేషన్లో కొట్టినవి, ట్రైన్లో ఇచ్చేసినవి, మండల మీద కొట్టేసినవి, చేతుల మీద సట్టు కూడా వేసుకుని లేను, వీడియో కూడా పెట్టేశాడు సురేష్ గారు. మరి ఇంకా మరి పెట్టేమంటే పెట్టేస్తాను, నీట్గా ఇవన్నీ ఆపేసి నీట్గా నా కోసం నీ ఛానల్లో చెప్పి సారీ చెప్తే అవన్నీ ఆపేస్తాను, అర్థమైందా? అంతేకాకుండా తూ అని కొత్త కొత్త కొత్తలు ఆడిపోయావో, లాస్ట్కి ఏమవుతుంది తెలుసు కదా, ఇగో ఇలా మండలు వాసిపోతే ఇక అలాగే బ్యాగ్లో చెప్పులు గిప్పులు వేసుకొని నడుచుకొని వెళ్ళిపోతావు, చెప్పులు లేకుండా నడిపించారంట కదా ఎండలో, ఎలా ఉంది? దొరదిందా? మంచినీళ్ళు ఇవ్వలేదంట. మళ్ళీ సొల్లు, ఊరికి వెళ్ళిపోయాను, నాకు బాగా తినిపెట్టేశారు, చేపలు అంటే విరక్తి వచ్చేసింది, లాటి తోస్తుంటారు వెనక నుంచి కింద నుంచి, లాటి మొత్తం దూరిపోయి ఉంటుంది, కడుపు నిండిపోయింది, ఇది అది ఏం దిగరా నీకు ఇవన్నీ,
ఈ రోజుల్లో అరే మామ అరే కృష్ణ అనుకుని పడుకోకుండా ఇంట్లో చూసుకోకుండా అంతే అసలు నీకు. ఇది ఫ్రెండ్స్, ఈ మధ్యన ఈ ఫేస్బుక్ స్టార్ అంట ఎవడో ఆడు, ఆ చెత్తన కొడుకు ఆడు కూడా పెడుతున్నాడు వీడియోలు లేడీస్ మీద. ఆడికి మామూలుగా ఉండదు, ఆడు నేను తేలిపోద్ది రేపటి నుంచి. ఇంకా ఈ ముసలోడికి కూడా వదలను, ఈ ముసలోడికి ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నాను. లేడీస్ మీద వదిలేసి వేరే వాళ్ళ మీద వెళ్తే నీట్గా ఉంటుంది. ఎవరెవరి మీద అంటున్నాడు ట్రావెల్ మీద అలజ చేసుకొని, అంతేకాకుండా వీడియో మీద ట్రోల్ చేద్దామని వెళ్ళే ఒక థాట్ వచ్చినా సరే వీడికి వద్దు సింపేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్, ఇప్పుడైనా లైక్ కొట్టండి, లైక్ కొట్టేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వద్ది, ముసలోడికి కూడా రీచ్ అవ్వాలి. ముసలోడు రోజు చూస్తున్నాడు కానీ సైలెంట్గా ఉంటున్నాడు, ఎందుకు వీడితో పెట్టుకుంటే మళ్ళీ సిరిగిపోద్దని ఆడికి తెలుసు. ఓకే ఫ్రెండ్స్, నేను మీ శాంసంగ్ రాయని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి, మర్చిపోకండి.